నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధమంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడగ్గానే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ఏబీ ప్రజలను ఇంకో అవకాశం అడుగుతున్నారాయన ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అప్పులు రెట్టింపయ్యాయి పరిశ్రమలు రాలేదు ఉపాధి దొరకదు మొత్తం మీద అభివృద్ధి ఆనమాలు లేకుండా చేశారాయన ప్రత్యేక హోదా తేలేదు రైల్వే జోన్ రాలేదు పోలవరం పూర్తి చేయలేదు చివరికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు సీఎం జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్న ఏపీ ప్రజలు ఆయనకు సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఒకవేళ వైసీపీ మళ్లీ గెలిస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల మనసులో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా అంచుకు చేరుకుంది పరిమితికి మించిన అప్పులతో వచ్చిన ఆదాయంలో సగానికి పైగా వడ్డీలు వాయిదాలకే పోతోంది పారిశ్రామిక అభివృద్ధి రివర్స్ గేర్ లో ఉంటే ప్రజలు వలసబాట పట్టారు ఇలాంటి పరిస్థితుల్లో మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమంటున్నారు ఏపీ సీఎం జగన్ సంక్షేమం అందాలంటే మళ్లీ వైసీపీ సర్కారే రావాలని చెబుతున్నారు అంటే ఇంకోసారి గెలిచిన తమ విధానాలు మారబోవని పద్ధతులు మార్చుకునేదే లేదని స్పష్టంగా వివరిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇందులో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం లక్ష కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటాలు గ్రాంట్ల రూపంలో మరో నలభై ఏడు వేల కోట్ల వస్తాయని అంచనా కానీ వాస్తవంగా వచ్చింది ఇందులో సగమే ఇక పన్నేతర ఆదాయం ఇతర మార్గాల నుంచి వచ్చే రెవెన్యూ కలుపుకున్నా ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో సగం మొత్తం కూడా వచ్చే పరిస్థితి లేదు శాసనసభలో ప్రవేశపెట్టిన జగన్ సర్కారు బడ్జెట్ ఆధారంగా తేలిన లెక్కలివి రాష్ట్ర ఆదాయం లక్ష నలభై వేల కోట్లకు మించిదని తెలిసినా అంతకు రెట్టింపు ప్రతిపాదనలు చేసింది వైసీపీ ప్రభుత్వం భారీ లోటు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగానే ఏడాదికి లక్ష కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రం పేరు మీద తెస్తున్న రుణాలతో ఆదాయం వచ్చే పనులేమైనా చేస్తున్నారా అంటే అది లేదు అప్పుల ద్వారా వచ్చిన సొమ్ములు జనానికి పంచిపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాటలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి సమాజం అభివృద్ధి చెందే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత డెవలప్మెంట్ అయిన కంపెనీలు ప్రజలు వారికి వచ్చిన ఆదాయం నుంచి పన్నులు కడితే ఆ డబ్బుతో అవసరంలో ఉన్న వారికి సబ్సిడీలు స్కీములు అందించవచ్చు జగన్ పాలనలో అప్పులు ఎలా తీర్చాలి బడ్జెట్లో లోటు ఎలా పూర్చాలన్న ఆలోచన కూడా కనిపించడం లేదు అన్నింటికీ అప్పులు ఆస్తులు తాకట్టుని ఆశ్రయిస్తున్నారు వైసీపీ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు వైసీపీ నేతలు ఈ ఐదేళ్లలో ప్రభుత్వ ఆదాయంలో ఏమాత్రం పెరుగుదల లేదు కానీ ఖజానాకి జమ అవుతున్న పన్నుల్లో ఎక్కువ భాగం అప్పుల మీద వడ్డీలు అసలు వాయిదాలకే పోతోంది అప్పు చేసి పంచిపెట్టే వ్యవహారం ఎక్కువ కాలం సాగే పరిస్థితి లేదు ఇప్పటికే పరిమితికి మించి రుణాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్ మళ్లీ గెలిచి ఇదే విధానం కొనసాగిస్తే ఉచిత పథకాల పేరుతో డబ్బులు పంచడం తర్వాతి సంగతి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని రోజు వస్తుంది వైసీపీ సర్కారు ఆర్థిక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పరపతి దారుణంగా పడిపోయింది ఆస్తులు తాకట్టు పెడితే తప్ప అప్పులు పుట్టడం లేదు రాష్ట్రం ఆదాయం పెరగకపోతే ఇంకో రెండు మూడేళ్ల తర్వాత అమ్మడానికి కూడా ఆస్తులు మిగలవు అప్పుడు సంక్షేమ పథకాలు ఉండవు బటన్ బద్దలయ్యేలా నొక్కినా పైసా కూడా రాదు అంటే జగన్ మళ్లీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ దివాలా తీయడం ఖాయమని తేల్చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు ప్రజలు ఇలాంటి విషయాలు పట్టించుకోరనే విశ్వాసంతో కుల రాజకీయాలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలను బూచిగా చూపించి గెలవాలని చూస్తున్నారు గాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామనే మాట వినిపించడం లేదు తన సలహాదారులకు నెలకు రెండు కోట్లు ఇస్తున్న జగన్ రెడ్డి సామాన్య ప్రజలకు రెండు మూడు వేలిచ్చి పండగ చేసుకోమంటున్నారు పేదలకు వేలల్లో పంచిపెట్టి పెద్దలకు త్తందారులకు వేల కోట్లు తోచిపెట్టడమే జగన్ చెబుతున్న సామాజిక న్యాయమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వైసీపీ మళ్లీ గెలిచి జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే సామాన్యులకు ఇప్పుడు అందుతున్న రెండు మూడు వేలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తోంది మరి ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని దివాలా తీయించే రాజకీయాలకు ఓటేస్తారా అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకుంటారో వేచిద్దాం